అనగా ఈరోజు నిరుద్యోగుల దీక్షగా ఎందుకంటే శివసేన రెడ్డి అన్న చెప్పిన దీక్షకి ఈరోజు వేలాది మంది కాదు లక్షలాది మంది యువకులు రావడానికి కారణం ఏంటిది ఈరోజు తెలంగాణ వచ్చింది దేని కోసం నీళ్ళు నిధులు నియామకాలు వచ్చిన తెలంగాణనేమో రాజుల పాలైంది కొట్లాడి నోడు సచ్చినోడు సచ్చిండు ఎందుకంటే ఇయాల అమరవీరుల కుటుంబానికి చేసిందేంటి ఆ రోజు ఎందుకంటే సోనియమ్మ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది యువకులకు ఉద్యోగాలు రావాలని ఉన్న లక్షలాది నోటిఫికేషన్లు ఖాళీ ఉన్నా ఇప్పటికీ భర్తీ చేయటం లేదు ఎందుకంటే కేసీఆర్ సార్ గారు ఏమో వాళ్ళ ఫ్యామిలీకి ఏమో ఉద్యోగాలు వస్తాయి ఈ రోజు కొట్లాడి జెండల్ పట్టుకొని రోడ్డు మీద వచ్చినటువంటి విద్యార్థులకు ఈ రోజు ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుకుంటూ ఈ రోజు ఎందుకంటే నల్లగొండ ప్రాంతం నుంచి ఉంటే లక్షలాది మంది ఆటో చేస్తుంటే ఆటో హైదరాబాద్ ప్రాంతంలో మళ్ళీ బంద్ చేసి లక్షలాది మందికి మళ్ళీ ఉద్యోగమే లేకుండా ఉపాధి లేకుండా చేస్తుండు ఎక్కడి నుంచి అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఏమైతుంది ఎక్కడ పోతుంది బంగారు తెలంగాణ కాదు ఏమైంది ఈ రోజు బాకీల తెలంగాణ అయింది ఒక రోజు కాలంలో ఎందుకంటే లక్షలాది రూపాయలుగా కోట్లాది రూపాయలుగా ఉన్నటువంటి తెలంగాణ ఈ రోజు అప్పుల పాలైంది దీనికి కారణం ఎవరు అయ్యా కేసీఆర్ సార్ గారు ఒకసారి విద్యార్థులపైన చూడండి ప్రగతి భవన్ కాదు ఎరిని ప్రగతి భవన్ కి విద్యార్థులు ఏదో ఒక రోజు వచ్చి రాళ్ల దాడి కాదు రాళ్లతోటి కొట్టి చంపే పరిస్థితి వస్తుంది ఎందుకంటే దేనికైనా ఈ రోజు ఒక రాష్ట్రమైన ఒక దేశమైన ఒక జిల్లా అయినా ఒక ప్రాంతమైన ఒక ఊరైనా బాగుపడాలంటే ఫస్ట్ యువత ముందుకెళ్ళాలి ఎందుకంటే యువతకున్న లక్షలాది నోటిఫికేషన్లను వెంటనే భర్తీ చేయాలని ఈ తరపున మేము ఒక డిమాండ్ చేస్తున్నాం ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం తరపున.